ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో ఆయన పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని, రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మందిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్మికుల కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు హరీష్ రావు. ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు కాదంటలేదు. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు, అక్కడ కూడా బస్సులు వేయండి. కానీ మీరు కార్మికులు, దాదాపు 6 లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మొన్నీ మధ్యనే హైదరాబాద్ లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంటి ఇబ్బంది అని తెచ్చుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు. ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరు ఉసురు పోసుకోవద్దు కదా, మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. సిద్దిపేటలో కోమటి చెరువు దగ్గర జరిగిన కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు హరీష్ రావు. ప్రతి ఒక్కరూ పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పారు. సంక్రాంతి అంటే రైతుల పండుగ అని, చిన్న పెద్ద అంతా సంతోషంగా పతంగులు ఎగరవేయాలని అన్నారు. కైట్ ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలతో కలిసి కైట్స్ ఎగరేశారు ఎమ్మెల్యే హరీష్. ఒకటి ఆనందం, ఆహ్లాదం, ఉత్సాహం, అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరానికి అవసరమైన విటమిన్ డి ని అందించి ఆరోగ్యాన్ని సమకూర్చేటువంటిది పతంగుల పండుగ. జనరల్ ఎండ గుమ్మంటే పిల్లలు పోతారా? ఈ కాలంలో ఎండ కొడుతుందంటే అసలే పోరు. పతంగిని ఎలా దారం అద్భుతంగా పైకి ఎగిరే విధంగా ఒక ఆధారంగా నిలబడుతుందో ఆ పిల్లలకు తల్లిదండ్రులే ఆధారం. ఆ పిల్లలను చక్కటి మార్గములో, చక్కటి నడవడికలో నడిపించేది ఆ తల్లిదండ్రులనే విషయాన్ని పిల్లలు గ్రహించాలి. బీఆర్ఎస్ అధిష్టానం అవకాశం ఇస్తే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తారన్నారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. 21 తారీఖు మా మీటింగ్ ఉంది, పార్లమెంట్ మీటింగ్ నియోజకవర్గంది. ఆ మీటింగ్ లో ఎవరి అధిష్టానం ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు, నా పేరు చెప్తే నేనే లోడతా. ఇటీవలే మేడ్చల్ జిల్లా నాయకులతో కలిసి వెళ్లిన గోవా టూర్ తనకు మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం, ధ్యానం చేయాలన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో జరిగిన పతంగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మల్లారెడ్డి. చిన్నారులకు పతంగులను ఇచ్చి సంక్రాంతి విషెస్ చెప్పారు మల్లారెడ్డి. చాలా మంచిగా అనిపించింది గోవాలో, అన్ని మంచిగా ప్యాలెస్ సూట్ ఎక్కినా, మంచిగా అండర్ వాటర్ సీ పోయినా, అందరు కూడా నా లెక్క మెయింటైన్ చేయాలి. హెల్త్ అంటే చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ అ వెల్త్, వెల్త్ కాదు వెల్త్ కంటే కూడా ఎక్కువ. హెల్త్ లేనిది ఏమీ లేదు జీవితంలో. సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగరేశారు ఎమ్మెల్యేలు హరీష్ రావు, మల్లారెడ్డి. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.